ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 22nd క్లాస్ అలాగే ఫైనల్ క్లాస్ గురించి చూద్దాం. మీకు ఒక డౌట్ రావచ్చు, మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కలర్ కరెక్షన్ అలాగే గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అలాగే టైటిల్ యానిమేషన్స్ ఇవన్నీ మనకి ఉన్నాయి కదా, ఇవన్నీ ఉండగానే మనకి క్లాసెస్ కంప్లీట్ అవ్వడం ఏంటి అన్న డౌట్ రావచ్చు. చూడండి, ఇవన్నిటి గురించి నేను సపరేట్ గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ అని చెప్తాను. ఇక్కడతో అయితే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ వరకు కంప్లీట్ అయింది. క్లాసెస్ అన్ని నేను మిక్స్ చేసి రేపు గానీ ఎల్లుండి గానీ ఫుల్ కోర్స్ కింద వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నుంచి నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ చెప్తాను. మీరు ఒకవేళ నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ అన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి క్లాసెస్ వైజ్ గా చూడండి. అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోకి 100 likes టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కాస్త టైం వేస్ట్ చేయొద్దు, 22nd క్లాస్ గురించి చూద్దాం. 22nd క్లాస్ వచ్చేటప్పటికి హౌ టు ఎక్స్పోర్ట్ వీడియో ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. చూడండి, ఇదే క్లాస్లో నేను మన వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మన ఫైల్ సైజ్ చాలా తక్కువలో ఎలా రావాలి అన్నది కూడా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, అలాగే ఒక టెస్ట్ తీసుకున్నాను. ఈ టెస్ట్కి కూడా యానిమేషన్ అప్లై చేశా, అలాగే ఒక ఆడియో ఫైల్ కూడా యాడ్ చేశా. ఇప్పుడు మనం ప్లే చేసామంటే చూసారు కదా, ఇది మనకి చిన్న ఫైల్. ఈ ఫైల్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మనకి షార్ట్ కట్ వచ్చి Ctrl+M. చూడండి, Ctrl+M అనగానే మనకి ఎక్స్పోర్ట్ సెటింగ్స్ వస్తాయి. ఇక్కడ ఏమైనా సెటింగ్స్ చేంజ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా వెళ్ళాలి అంటే కాంపోజిషన్లో యాడ్ టు రెండర్ క్యూ, షార్ట్ కట్ Ctrl+M. చూడండి, దానిపైన యాడ్ టు అడోబ్ మీడియా ఎన్కోడర్. చూడండి, దీని గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను. ప్రజెంట్ మనం యాడ్ టు రెండర్ క్యూ. చూడండి, ఇక్కడ మనకి రెండర్ సెటింగ్స్ వచ్చినాయి కదా. ఈ రెండర్ సెటింగ్స్ మనం ఓపెన్ చేసామంటే ఈ ఫైల్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కనబడతాయి. మనకి క్వాలిటీ వచ్చేటప్పటికి బెస్ట్ ఉంది, రెజల్యూషన్ ఫుల్, అలాగే సైజ్ వచ్చేటప్పటికి 1280x720. అలాగే మనకి ఇక్కడ వీడియో డ్యూరేషన్ అలాగే ఫ్రేమ్ రేట్ ఇవన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. చూడండి, దీన్ని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్, అలాగే ఈ రెండర్ సెటింగ్స్ పక్కన మనకి డౌన్ ఎరో కింద కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి ప్రెజెంట్ ఏం సెటింగ్స్ ఉన్నాయి, బెస్ట్ సెటింగ్స్ ఉన్నాయి, అంటే మనకి ఫస్ట్ది సెలెక్ట్ అయ్యి ఉంది. చూడండి, దాని కింద కరెంట్ సెటింగ్స్. చూడండి, ఇక్కడ నేను ఒక టెస్ట్ తీసుకున్నా. అలా కాకుండా మీరు ఒక వీడియో తీసుకొని ఆ వీడియో ఎడిటింగ్ చేశారనుకోండి, ఆ వీడియో ఫార్మాట్ ఏంటి, AVI. మీకు సేమ్ అదే ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే ఈ కరెంట్ సెటింగ్స్ క్లిక్ చేశారంటే ఆ ఫైల్లో ఏం సెటింగ్స్ ఉన్నాయో అయ్యే సెటింగ్స్తో అదే ఫార్మాట్తో ఎక్స్పోర్ట్ అవుద్ది. చూడండి, అలాగే కింద కస్టమ్, మీరు ఓన్గా ఏమైనా సెట్ చేసుకోవాలి అంటే ఈ కస్టమ్ యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకి DV సెటింగ్స్, డ్రాఫ్ట్ సెటింగ్స్, మల్టీ మెషిన్ సెటింగ్స్ ఇవన్నీ పెద్దగా అవసరం ఉండదు. కింద మేక్ టెంప్లేట్ అని ఉంది కదా, దీని గురించి లాస్ట్ లో చెప్తా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి బెస్ట్ సెటింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే చూడండి ఇక్కడ మనకి క్వాలిటీ ఏముంది, బెస్ట్ ఉంది, నాకు బెస్టే ఉండాలి. అలాగే రెజల్యూషన్, నాకు రెజల్యూషన్ ఫుల్లే ఉండాలి. అలాగే నాకు సైజ్ వచ్చేటప్పటికి 1280x720. చూడండి, అలాగే మీకు ఇక్కడ స్టార్ట్ టు ఎండ్ డ్యూరేషన్, ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఈ ఆప్షన్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ కస్టమ్ ఉంది కదా, ఈ కస్టమ్ మీద క్లిక్ చేశారంటే సపోజ్ మీరు ఎక్స్పోర్ట్ చేసే వీడియో డ్యూరేషన్ వచ్చేటప్పటికి 5 minutes అనుకోండి, మీకు ఫస్ట్ మినిట్ అవసరం లేదు, నాకు 2nd minute దగ్గర నుంచి 4th minute వరకు నా వీడియో ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ స్టార్ట్ దగ్గర 1 minute పెడతారు, ఎండ్ దగ్గర మీకు 4 minutes దగ్గర ఎండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 4 పెట్టి ఓకే అన్నారంటే మన వీడియో ఎక్స్పోర్ట్ కూడా 1 minute నుంచి 4 minutes లోపు ఎక్స్పోర్ట్ అవుద్ది. చూడండి, క్యాన్సిల్ అంటున్నా. చూడండి, ఇక్కడ కూడా క్యాన్సిల్ అనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్పుట్ మోడ్యూల్. చూడండి, ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఫార్మాట్ ఏ ఫార్మాట్ లో అవుతుంది ఇదంతా మనకి ఇక్కడ కనబడుద్ది. చూడండి, ఆ ఫైల్ ఇక్కడ సేవ్ అవుతుంది, యూజర్స్ లో అనిల్ రాజ్ లో డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. ఫార్మాట్ వచ్చేటప్పటికి AVI ఫార్మాట్ లో నా ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. చూడండి, దీన్ని కూడా క్లోజ్ చేయండి.
చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్పుట్ మోడ్యూల్ పక్కన లాస్ లెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి మనకి మెయిన్ ఇదే, దీని ద్వారానే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ ఫార్మాట్ వచ్చేటప్పటికి ఏవిఐ ఉంది. ఇక్కడ మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి. మనం వీడియో ఏవిఐలో ఎక్స్పోర్ట్ చేసామంటే మన ఫైల్ సైజ్ చాలా పెరిగిపోద్దండి. మన పీసీలో స్పేస్ ఎక్కువ ఉంటే మనం ఏవిఐలో చేసుకోవచ్చు. ఇలా మనకి సైజ్ కాకుండా తగ్గాలి అంటే ఇక్కడ క్విక్ టైమ్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ ఇంకా మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి. మన వీడియో ఒక MP3 ఫైల్ కింద కావాలి అంటే మనకి వీడియో పోద్ది, ఓన్లీ ఆడియోనే ప్లే అవుద్ది, ఇది MP3. నెక్స్ట్ అలాగే PNG సీక్వెన్స్, మన వీడియో అన్నది PNG ఫైల్ కింద చేంజ్ అయిపోద్ది. అలాగే టిఫ్, టార్గా ఇవన్నిటి గురించి నేను ట్యూటోరియల్స్ చెప్తా కదా, అక్కడ మీకు ఒక ఐడియా వచ్చుద్ది. చూడండి ఇక్కడ నేను క్విక్ టైమ్ పెట్టా. నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారంటే చూడండి వీడియో కొడిక్ ఉంది కదా, ఇక్కడ H.264 అనే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇది మనం డిఫాల్ట్గా సాఫ్ట్వేర్ ఎక్కించుకుంటే ఈ కొడిక్ అనేది మనకు కనబడదు. ఇది కావాలి అంటే మనం క్విక్ టైమ్ ప్లేయర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకున్నాం అంటే H.264 అనే కొడిక్ యాడ్ అవుద్ది. మన ఫైల్ ఎక్స్పోర్ట్ చేసినా మనకి 10 MB నుంచి 20 MB లోపు రావచ్చు. చూడండి ఈ H.264 కొడెక్ ఎలా ఇన్స్టాల్ చేయాలన్న దాని గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఈ ఫైల్ సేవ్ చేసుకోండి. చూడండి ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటున్నా డెస్క్టాప్ మీద, ఫార్మా అని ఇచ్చాను సేవ్. చూడండి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లోజ్ చేసుకొని చూడండి క్రోమ్ ఓపెన్ చేసిన ఇక్కడ క్విక్ టైమ్ ప్లేయర్. చూడండి క్విక్ టైమ్ ప్లేయర్ అని టైప్ చేయగానే ఇక్కడ క్విక్ టైమ్ ప్లేయర్ విండోస్ యాపిల్ సపోర్ట్ అని ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. చూడండి ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది, ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇది ఫస్ట్ ఓపెన్ చేసుకొని షో ఇన్ ఫోల్డర్, క్విక్ టైమ్ ఇన్స్టాలర్ అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ అని వచ్చింది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేస్తున్నారా అని వచ్చింది, ఎస్ అని అండి. చూడండి ఇక్కడ మనకి టైప్ కల్ కస్టమ్ అని వచ్చింది, టైప్ కల్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. చూడండి మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది, ఫినిష్ అండి. చూడండి ఇప్పుడు నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తున్నా. చూడండి కంట్రోల్ M ఎక్స్పోర్ట్. చూడండి ఇప్పుడు మనం ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం. మన రెండర్ సెట్టింగ్స్ గురించి చూసాం, అవుట్పుట్ మాడ్యూల్ గురించి చూసాం, అలాగే ఇక్కడ అవుట్పుట్ 2 ఉంది కదా, నాకు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి. ఇక్కడ మనం క్లిక్ చేసి మన ఫైల్ సేవ్ అయ్యే లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి డి డ్రైవ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ 1 అని ఇస్తున్నా, సేవ్ అనండి. నెక్స్ట్ మనం H.264 కొడెక్ వచ్చిందో లేదో చూద్దాం. ఈ లాస్లెస్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఫార్మాట్ ఏవిఐ ప్లేస్లో క్విక్ టైమ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫార్మాట్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ H.264 అనేది ఆటోమేటిక్గా వచ్చింది, ఇది సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ మీరు క్వాలిటీ 100లో పెట్టుకోండి. మీకు ఒకవేళ క్వాలిటీ కొంచెం తగ్గినా పర్లా, నాకు వీడియో సైజ్ కూడా తగ్గాలి అంటే ఇది మనం తగ్గించుకుంటాం. నేనైతే 100 ఇచ్చి కింద ఓకే అంటున్నా. చూడండి సపోజ్ మీరు ఈ ఫైల్ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీరు ప్రీమియర్లోకి వెళ్ళి ఏమైనా ఎడిటింగ్ చేద్దాం, నాకు వాయిస్ అవసరం లేదు అంటే ఆడియోకి సంబంధించిన ఆప్షన్స్ కింద ఉంటాయి. ఇక్కడ ఆడియో ఆఫ్ పెట్టుకుంటారు. ఇది ఆఫ్ పెట్టుకున్నారంటే మనకు ఆడియో రాదు, ఓన్లీ వీడియో ఒకటే ఎక్స్పోర్ట్ అవుద్ది. చూడండి నాకైతే డిఫాల్ట్గా ఆడియో అవుట్పుట్ ఆటో సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. నెక్స్ట్ మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసిన పర్లా, లేదంటే ఇక్కడ రెండర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసిన పర్లా. మనకి రెండరింగ్ కంప్లీట్ అయింది, ఆ ఫైల్ సైజ్ చూద్దాం, అలాగే క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. చూడండి ఎక్స్పోర్ట్ 1 అని ఉంది కదా, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. చూడండి మనకు ఫైల్ సైజ్ వచ్చేటప్పటికి 4.20 MB వచ్చిందండి. మనకి ఒక 5 MB కూడా రాలా, మనకి 4.20 MB. ఈ వీడియో ప్లే చేసామంటే సరే కదా, మన వీడియో క్వాలిటీ కూడా బాగుంది. చూడండి ఇంకా మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను AVI ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఆ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం.
చూడండి కంట్రోల్ ఎం. చూడండి ఇక్కడ మనకి 2 అని వచ్చింది. ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసింది 1, ఇది 2. చూడండి ఇక్కడ మనకి మార్క్ పెట్టుంది కాబట్టి మనకి ఈ ఫైల్ ఎక్స్పోర్ట్ అవుద్ది. మనకి లాస్లెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఈసారి ఫార్మాట్ వచ్చేటప్పటికి ఏవిఐ ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు అవుట్పుట్ ఎక్కడ అవ్వాలి, సేమ్ డి డ్రైవ్ లోనే అవ్వాలి. నేమ్ వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్ 2 అని ఇచ్చి సేవ్ అంటున్నా. రెండు రండి. చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ 2 అని ఉంది కదా, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. చూడండి ఫైల్ సైజ్ వచ్చేటప్పటికి 156 MB. ఇందాక మనకి 4 MB వచ్చింది, ఏవిఐలో ఎక్స్పోర్ట్ చేసామంటే 156 MB. చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ వీడియో ప్లే చేసామంటే అదే క్వాలిటీతో ప్లే అవుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండు రెండర్లు నాకు అవసరం లేదు, సెలెక్ట్ చేసి డిలీట్ అంటున్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా రెండర్ తీసుకుంటున్నా, కంట్రోల్ ఎం. చూడండి ఇక్కడ మనకి రెండర్ సెట్టింగ్స్ పక్కన డౌన్ ఎర్రో కింద కనబడుతుంది కదా, ఇక్కడ మనకి మేక్ టెంప్లేట్. ఈ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుద్దంటే చూడండి ఇక్కడ నాకు అవుట్పుట్ మోడ్యూల్ ఉంది కదా, ఇక్కడ లాస్లెస్ మీద క్లిక్ చేసి నాకు ఇక్కడ క్విక్ టైమ్ కావాలి. అలాగే ఫార్మాట్ వచ్చేటప్పటికి H264 ఉండాలి, అలాగే 100% క్వాలిటీ ఉండాలి. ఓకే అంటున్నా. చూడండి అలాగే నేను ఆడియో కూడా నార్మల్గా ఆడియో అవుట్పుట్ ఆటో పెట్టి ఓకే అంటున్నా. చూడండి ఇప్పుడు నేను సెట్ చేసుకున్న ఈ సెట్టింగ్స్ నాకు ఎప్పుడు కావాలి అన్నా యూజ్ చేసుకునేలాగా కావాలి అంటే ఈ రెండర్ సెట్టింగ్స్ పక్కన ఇక్కడ క్లిక్ చేసి మేక్ టెంప్లేట్ అనండి. చూడండి ఇక్కడ ఒక నేమ్ ఇస్తున్నాను, మై ఓన్ టెంప్లేట్ ఓకే అంటున్నా. చూడండి మీరు ఎప్పుడు ఏమైనా ప్రాజెక్ట్ చేసి నాకు ఇప్పుడు నేను సెట్ చేసుకున్న సెట్టింగ్స్తో ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మళ్ళీ స్టార్టింగ్ నేను చేయకుండా మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కదా, ఈ రెండర్ సెట్టింగ్స్ పక్కన ఇక్కడ క్లిక్ చేశారంటే మై ఓన్ టెంప్లేట్ ఇది ఎప్పుడు ఇలాగే కనబడుద్ది. ఇది క్లిక్ చేయడం చేయడం మనం ఇప్పుడు ఇచ్చిన సెట్టింగ్స్ అన్ని ఆ సెట్టింగ్స్తో ఎక్స్పోర్ట్ అవుద్ది. చూడండి ఇది మనం ఒకవేళ డిలీట్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మేక్ టెంప్లేట్ అనండి. చూడండి ఇక్కడ సెట్టింగ్స్ నేమ్ మై ఓన్ టెంప్లేట్ అని కనబడుద్ది, దీన్ని డిలీట్ చేయండి. ఒకవేళ నేమ్ కనబడకపోతే ఇక్కడ క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటాం, మనకి మనం క్రియేట్ చేసుకున్న టెంప్లేట్ డిలీట్ అయిపోద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంపోజిషన్ లో చూడండి ఇక్కడ మనకి యాడ్ టు అడోబ్ మీడియా ఎన్కోడర్. ఈ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇది క్లిక్ చేయడం చేయడం మనకు ఇంకో సాఫ్ట్వేర్ ఓపెన్ అవుద్ది. ఇందాక నేను క్విక్ టైమ్ ప్లేయర్ ఇన్స్టాల్ చేస్తేనే H264 కొడెక్ వచ్చింది కదా, అలా మనం కొడెక్ ఇన్స్టాల్ చేయకుండా దీని ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇది క్లిక్ చేస్తున్నా. చూడండి ఇలా మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అవుద్ది, కింద మనకి ఫార్మాట్స్ ఉంటాయి, ఇక్కడ మనకి నచ్చిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చూడండి H264 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి చూడండి. అలాగే ఇక్కడ లొకేషన్ ఇక్కడ క్లిక్ చేసి మనకి ఎక్కడ ఫైల్ ఎక్స్పోర్ట్ అవ్వాలి అన్న లొకేషన్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ మనకు ఒక గ్రీన్ యారో కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మన వీడియో అన్నది ఎక్స్పోర్ట్ అయిపోద్ది. చూడండి ఇక్కడ ఇంకా మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి, ఈ ఫార్మాట్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నా. చూడండి నెక్స్ట్ ఈ ఫైల్ ని మనం ప్రీమియర్ ఫైల్ లోకి సేవ్ చేయాలనుకోండి. ఇందాదాకా మనం కాంపోజిషన్ లో యాడ్ టు రెండర్, యాడ్ టు అడోబ్ మీడియా ఎన్కౌంటర్ ఈ ఆప్షన్స్ చూసాం కదా, అయ్యే ఆప్షన్స్ మనకు ఫైల్ లో కూడా ఉంటాయి. ఫైల్ లో ఎక్స్పోర్ట్ లో యాడ్ టు రెండర్, యాడ్ టు అడోబ్ మీడియా ఎన్కౌంటర్, అలాగే అడోబ్ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నా ఉంటే మనకి ప్రీమియర్ ఫైల్ లోకి సేవ్ చేసుకోవచ్చు. చూడండి కింద సేవ్ టు అడోబ్ ప్రీమియర్ ప్రాజెక్ట్ ఇక్కడ నేమ్ ఇచ్చి మనం సేవ్ అన్నా ఉంటే మనకి ప్రీమియర్ ఫైల్ లోకి సేవ్ అవుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫుల్ కోర్స్ చూడాలి అంటే ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ సాఫ్ట్వేర్ క్లాసెస్ వైజ్ గా చూడాలి అన్న డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నెక్స్ట్ అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోకి 100 likes టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.